तिरुपति जिला नागलापुर मंडल केंद्र मंडल परिषद कार्यालय में एमपीपी के सिंधु श्याम मरियु एमपीटीसी युवगलम पादयात्र नारा लोकेश को हेच्चरिक वैस एमपीपी जॉयस डैनियल राजा महेंद्रन माजी एमपीटीसी कुप्पय्या ट्रेड यूनियन अध्यक्ष एलुमलै तैतल पाल्गोन्नारु तिरुपति जिल्लालो प्रतिपक्ष नायकुडैनटुवंटि नारा लोकेश बाबू पादयात्रलो मा यొక్క गौरव मुख्यमंत्री गारिनि मरियु पेदिरेड्डि गारिनि मा देवुडैनटुवंटि पेदिरेड्डि गारिनि अदे विधंगा मा सत्यवेडु शासन सभ्युलु मा कोरकु एल्लप्पुडु श्रमिंचि पनि चेयुचुन्न मा अन्न मा देवुडु श्री कोनेटि आदिमूलं गारिनि अतनु नेरुगा पेरु पेट्टि वाडु वीडनि माट्लाडि वाडु वीडनि माट्लाडि తప్పు చేసినటువంటి ఆ నారా లోకేష్ గారికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున తెలియజేసుకునేది ఏమిటంటే ఒక గౌరవ స్థితిలో ఉండే ఒక ముఖ్యమంత్రి గారిని ఒక ఒక మంచి స్థాయిలో ఉండే ఒక మంత్రి గారిని అదే విధంగా ఒక ఎమ్మెల్యే గారిని మీరు అటువంటి మాటలతో మాట్లాడటం ఎటువంటి సంస్కారం లేని ఒక విధానంగా భావిస్తూ మీకు మంచి వార్నింగ్ ఇస్తున్నాము ఇది మీకు మంచిది కాదు ఇటువంటి మాటలతో మీరు గాని పాదయాత్రలు చేయాలనుకుంటే దీనికి మా యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున మేము మీకు తిరస్కరిస్తున్నాము అదే విధంగా మా యొక్క పెద్దలు మా యొక్క దేవుళ్ళు పెద్దరెడ్డి గారు గాని మా యొక్క అన్న కోనేటి ఆదిమూలం గారు గాని మాకు ఇచ్చిన ఆ యొక్క నిదర్శనాలతో మేము ఇన్ని రోజులు ఊరుకుంటున్నాము మాకు మా యొక్క ప్రజల అభివృద్ధిని మరియు మా యొక్క ప్రజల సంకల్పాలను మాకు గుర్తు చేసి దాని మీద మీరు దృష్టిని ఉంచండి రోడ్ల పోయేవాడు ఏమి మాట్లాడినా మనకు అనవసరం మనకు కావాల్సింది ప్రజల అభివృద్ధి ప్రజల కొరకే మనం అనే విధానాన్ని మాకు నేర్పించినారు కాబట్టి మేము ఇన్ని రోజులు ఊరుగా ఉంటున్నాము అయినా కానీ మా యొక్క మానవత్వం మా యొక్క మనసులు ఒప్పుకోవట్లేదు మీరు అనే మాటలేదు కాబట్టి మీకు ధీటుగా చెప్తున్నాము ఇది మంచిది కాదు మీరు ఏమైనా మీకు మంచి చెడు చేసుకునే అభివృద్ధి ఉంటే రాజకీయ బలోపేతం చేసుకునే విధానాలు ఉంటే మీ యొక్క నాయకులకి మంచి చెడు నేర్పించండి నాయకులుగా ఉన్న వాళ్ళని తీర్చిదిద్దండి ఎటువంటి అర్హత లేని వాళ్ళంతా నాయకులుగా పెట్టుకొని ఏదో కార్యకర్తలు 10-20 మందిలో గుంపు కొట్టుకొని ఒక పాదయాత్రను ఏదో టైం పాస్ చేసుకుంటున్నటువంటి నారా లోకేష్ గారికి మరీ మరీ చెప్పుకుంటున్నాను ఇది పద్ధతి కాదు ఇలాగానే మీరు అర్హత లేని మాటలు చట్టవిరుద్ధంగా చేసే విధానాలు ఉంటే ఖచ్చితంగా మీ మీద యాక్షన్ తీసుకునేందుకు మేము కూడా ముందుకొచ్చి మిమ్మల్ని వార్నింగ్ ఇస్తున్నాము ఇక్కడ నాగలాపురం ప్రజలైతే మేము ప్రజల్లో తిరిగి ప్రజల యొక్క అవసరాలు తెలుసుకొని ప్రజల కోసమే పనిచేస్తున్న మేము మాకు తెలుసు ప్రజలు మీ పాదయాత్రలో కూడా ఎలా వారు మీకు విరోధాలు మీ యొక్క వ్యతిరేకతలు తెలియజేస్తున్నారనే దాన్ని చూసి కూడా మీరు ఏదో ఒక విధంగా ఈ యొక్క పాదయాత్రను జయప్రదం చేసుకోవాలని చెప్పే విధానాలు పోతా ఉన్నారు పోండి పర్లేదు మీరు ఎక్కడైనా తిరగండి మిమ్మల్ని ఎవరు పట్టించుకునే నా జనాలు కూడా అయినా కానీ మీరు తిరుగుకుంటున్నారు సిగ్గు లేకుండా తిరగండి పర్లేదు మేమేం పట్టించుకునేది లేదు కానీ మా నాయకుల్ని మాత్రం మీరు ఏమన్నా మాట అంటే ఒప్పుకునే విధానాలే లేదు తట్టుకునే శక్తి కూడా మాకు లేదు చెప్తున్నాము మా ఆత్రాలను ముందు తెచ్చి పెడుతున్నాము నిదానంతో మాట్లాడడం నేర్చుకో ఒళ్ళు దగ్గర పెట్టుకోండి జాగ్రత్తగా మాట్లాడండి మీ లీడర్లకి మంచి చెడు నేర్పించండి కానీ ఎటువంటి మా నాయకుడిని అనే అర్హత మీకు ఎక్కడి నుంచి వచ్చిందండి మా నాయకుడిని అనే అర్హత మీకు ఎక్కడి నుంచి వచ్చింది మీ నాన్నగారు కూడా ముఖ్యమంత్రిగా ఉన్నారు ఉండి ఏం చేశారు తీసుకుందామా డెబెట్ లో కూర్చుందాం రండి మీ నాయకులు సత్యవేడు లీడర్లను కూర్చోబెట్టండి మాతో పాటు మీ ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి ఎన్ని ఉన్నాయి చూద్దాం మా ప్రభుత్వంలో జరిగిన సంకల్ప యాత్రలో మేము చేసుకున్న అభివృద్ధులు మేము ఇచ్చిన మాటలు మేము అభివృద్ధి మేము ఇచ్చిన మాటలు మేము ఇచ్చిన మేనిఫెస్టోలో ఉండేదాన్ని అభివృద్ధి చేసుకొని దాంట్లో కూడా కొద్దిగా ఇంప్లిమెంట్ చేసుకొని ప్రజల్లో దూసుకోబోతున్నామండి మీలాగా డబ్బులు ఇచ్చి కొనుక్కోలేదు పదవుల్ని మేము పెంచుకున్నాము మీరు అంటున్నారు మా నాయకుడు మా ఎమ్మెల్యే గారిని మా అన్నని మీరు అంటున్నారు 60 లక్షలు కూడా లేని వ్యక్తి ఎలా ఎమ్మెల్యే అయిపోయాడు అంటున్నారు 60 లక్షలు లేని వ్యక్తి కూడా ప్రజల్లో దిగి అభిమానంతో 45 కోట్లతో గెలిచినాడు 45 కోట్లు ఒక ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తులు నువ్వు నోరు ఉంది కదా అని చెప్పి మైక్ ఉంది కదా అని చెప్పి నీ ఇష్టానికి ఎటకారమైన మాటలు మాట్లాడడం పెట్టుకున్నారంటే మా కూడా నోరు ఉంది మాకు మాట్లాడే అర్హత ఉంది మేము కూడా పదవుల్లో ఉన్నాము మీకు ఎట్టి పరిస్థితుల్లో తగ్గే విధానాలు లేదని చెప్పి ముందు మేము తెలియజేసుకుంటున్నాము మంచిగా ఉండండి అని చెప్పి వార్నింగ్ ఇస్తూ ఈ చిన్న ఉపన్యాసం ముగించుకుంటున్నాను జై జగన్.